అరెస్ట్ పై టీడీపీ నేతలు అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని వైసీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి ఆరోపించారు. ఏపీ స్కిల్ స్కామ్ లో పూర్తి ఆధారాలతోటి ఆయన్ని అరెస్ట్ చేశామని, ఎలాంటి కక్ష సాధింపు చర్యలు లేవని ఆయన స్పష్టం చేశారు. అన్ని చూపిస్తున్నది చంద్రబాబు నాయుడు వైపు చూపిస్తున్నది. కాబట్టి ఆయన్ను ఇంత పెద్ద నేరం కాబట్టి అరెస్ట్ చేసి తని ఎంక్వైరీ చేయాల్సిన, దర్యాప్తు చేయాల్సిన, ఇన్వెస్టిగేట్ చేయాల్సిన అవసరం ఉంది సిఐడి భావించి చేసింది. విత్ ఇన్ 24 అవర్స్ కోర్టు ముందు ప్రవేశపెట్టింది. కోర్టు ఎస్ ఈ కేసు ఇది ఖచ్చితంగా ఇట్ డిజర్వ్స్ రిమాండ్ జ్యుడిషియల్ రిమాండ్ అని భావించింది. చంద్రబాబు నాయుడు తనకు ఒప్పందగానే ఎప్పుడైతే ఇది కాగానే సాక్షులను దేశాలు కూడా దాటించగలడనేది రుజువైనాక ఈయన బయట ఉంటే మొత్తం తారుమారు చేసినా చేస్తాడని చెప్పి ఆయనను అరెస్ట్ చేసినట్టున్నారు సిబిఐ సిఐడి వాళ్ళు. ఏబీఎస్ హాస్పిటల్లో జిఏఈ అనే ట్రీట్మెంట్ వచ్చింది, కీళ్ళ మార్పిడి అవసరం లేదు అని చెప్పారు. జిఏఈ ట్రీట్మెంట్తో ఇప్పుడు నాకు నొప్పులు లేవు, ఏం లేవు. చంద్రబాబు నాయుడు అంటే ప్రతిదీ దీనికి రేషనల్ ఉంది, ఫైనల్ దీనికి సంబంధించి చంద్రబాబు నాయుడే ఇక్కడ సూత్రధారి, పాత్రధారి, లబ్ధిదారు మూడు. నేరం జరగలేదని చంద్రబాబు నిరూపించగలరా అని ప్రశ్నించారు సజ్జల. జాకీ పెట్టి లేపినా టీడీపీ పైకి లేచేలా కనపడటం లేదని ఎద్దేవా చేశారు సజ్జల. క్లియర్ మోసము, నిలువు దోపిడీ లాంటిది, పట్టపగులు నిలువు దోపిడీ చేశారు, అడ్డంగా రాష్ట్ర ఖజానాను దోచుకున్నారు. ఆ మొత్తం దోపిడీలో చేసిన దాంట్లో రకరకాల పేర్లతో చేసిన వాటిలో ఒక క్లాసిక్ కేసుగా ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అనేది ఈ స్కామ్ అనేది నిలబడుతుందని ప్రజలు గమనించినారు. కాబట్టే వీళ్ళు ఏ ప్రయత్నాలు చేసినా, జాకీలు పెట్టి లేపినా టీడీపీ వాళ్ళు కూడా రావాలన్నా కూడా వాళ్ళకే సిగ్గేస్తున్నట్టు. పురంధేశ్వరి ఏపీ టీడీపీ అధ్యక్షురాలిలా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు సజ్జల. ఆమె ఏపీ బీజేపీని, ఏపీ టీడీపీ మనవరో అంటున్నారు, టీడీపీ అధ్యక్షురాలు ఆమె ఉన్నట్టుందని. ఎందుకంటే స్టాఫ్ గ్యాప్ అయినా జైల్లో ఉన్నాడు కదా, పేరు బీజేపీ అయినా టీడీపీ అధ్యక్షురాలు కానీ వ్యవహరిస్తున్నట్టు కనపడతారు. అంటే పొద్దున్న లేచిన వేరే అజెండా ఉండట్లేదు. ఈ మధ్య కూడా ఢిల్లీకి పోయి ఎట్లా అర్జెంటుగా ఆయన ఎట్లా విడుదల చేయించాలనే ప్రయత్నాల్లో కూడా ఉన్నట్టున్నారు.